ఈ వీడియోలో మనం కామ్రేడ్ గురించి తెలుసుకుందాం. కామ్రేడ్ అంటే ఎవరు? డియర్ కామ్రేడ్ చిత్రం చూసి నేనంతా ఇన్స్పైర్ అయ్యాను. మీరు కూడా ఇన్స్పైర్ అవుతే ఈ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ కామ్రేడ్ నిఖిల్ లీడర్. కామ్రేడ్, మనం ఎంత కష్టాలు ఉన్నా మనతో వచ్చేవాడే కామ్రేడ్. మనల్ని ఒక సక్సెస్ దగ్గరికి తీసుకెళ్లేవాడే కామ్రేడ్. దాంట్లో అన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలున్నా తను పడతాడు. నేను ఇదంతా నాకు ఇంతకుముందు తెలియదు, కానీ డియర్ కామ్రేడ్ చిత్రం చూసిన తర్వాత నాకు ఇదంతా అర్థమైంది. కామ్రేడ్ అంటే మనిషి, తను కూడా ఒక మనిషే, కానీ తను ప్రజాస్వామ్యం అంటే దేని గురించి ఆలోచించడు, మనకున్న గోల్ గురించి ఆలోచిస్తాడు, వేరే వాళ్ళకి మంచి చేయాలి అంతే, ఇంకే దేని గురించి ఆలోచించడు. అతనే కామ్రేడ్. దాన్ని తను తన ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు దేనికైనా, ఒక గోల్ సాధించడం కోసం. అతనే కామ్రేడ్. కామ్రేడ్ మన పక్కన ఉండే చాలు, మనం స్వేచ్ఛగా మన గోల్ని మనం రీచ్ అవ్వచ్చు. మనం డియర్ కామ్రేడ్ చూస్తాం దేవరకొండ లక్ష్మిక కోసం, మళ్ళీ క్రికెట్ రావడం కోసం తను ఎంతో కష్టపడతాడు. అలాంటి వాడే నిజమైన కామ్రేడ్. అలాంటి వాడు మనకు ఉండాలి, లేకపోతే మనం సాధించే గోల్ కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు గోల్ సాధించే ముందు ఒక కామ్రేడ్ని పెట్టుకోండి. అప్పుడు మాత్రం మీరు మీ గోల్ని కొంచెం రీచ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సబ్స్క్రైబ్ కామ్రేడ్ నిఖిల్ లీడర్.